हाय फ्रेंड्स तेलुगु बिजनेस क्लॉक चैनल की स्वागत इप्पटिके मन चैनल कोकोनट वेंडिंग कार्ट बिजनेस गुरिंची अलागे शुगर केन ज्यूस बिजनेस गुरिंची चेप्पडं जरिगिंदी। ई रेंडु बिजनेस लु मंची सक्सेस्फुल बिजनेस ऐडियास अन्नमाट। अलागे इवाल मनं चेप्पुकोबोये बिजनेस कूडा स्ट्रीट फुड की संबंधिंचिन बिजनेस अन्नमाट। ई बिजनेस अनेदि चाला तक्कुव इन्वेस्ट्मेंट तो स्टार्ट चेयवच्चु। अलागे फुल प्रॉफिट्स 70-80% प्रॉफिट्स उन्न बिजनेस मरियु यूनिक बिजनेस ऐडिया। इप्पटिवरकी इंडिया लो चाला तक्कुव प्लेसेस्लो ई बिजनेस अनेदि स्टार्ट चेयबडिंदी। ई बिजनेस की एंत डिमांड उंदंटे चिन्न पिल्लल दग्गर नुंचि पेद्दवाळ्ळ वरकु सीजन तो संबंध लेकिन एंजॉय चेस्तारु। जनरल गा ऐस क्रीम अंटे मनम ओन्ली समर सीजन लोने तिंटाम अनुकुंटाम कानी अला कादु फ्रेंड्स। अन्नी सीजन्स लो ऐस क्रीम अनेदि चिन्न पिल्लल दग्गर नुंचि पेद्द वाळ्ळ वरकु एंजॉय चेस्तूने उंटारु। एंटंटे ऐस क्रीम रोल बिजनेस अन्नमाट। दीनि तवा ऐस क्रीम रोल बिजनेस अनि कूडा अंटारन्नमाट। ఈ తవా ఐస్ క్రీమ్ రోల్ అనేది ఎలా తయారు చేస్తారు, ఈ బిజినెస్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, మనకి ప్రాఫిట్స్ తో ఎలా వస్తాయి, ఎంతవరకు ప్రాఫిట్స్ ఉంటాయి, అలాగే పర్ డే ఎంత సంపాదించవచ్చు, ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి, ఇలా ఫుల్ డీటెయిల్స్ నేను ఇవాల వీడియోలో చెప్పబోతున్నాను। వీడియో మిస్ అవ్వకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్। అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। ఇక వీడియోలోకి ఎంటర్ అయినట్లయితే ఈ బిజినెస్ పేరేంటంటే తవా ఐస్ క్రీమ్ రోల్ బిజినెస్ అన్నమాట। దీనికి తవా ఐస్ క్రీమ్ రోల్ మెషిన్ అనేది అవసరం అవుతుంది, లేకపోతే దాన్ని ఫ్రైడ్ ఐస్ క్రీమ్ రోల్ మెషిన్ అని కూడా అంటారు। ఈ మెషిన్ అనేది మనకి 35000 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ నుంచి 1 లక్ష రూపాయల వరకు దొరుకుతుంది। మనం ఎన్ని ప్యాన్లు అయితే వాడతామో దాన్ని బట్టి ఈ మెషిన్ ప్రైస్ అనేది మారుతూ ఉంటుందన్నమాట। ఇక బిజినెస్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఈ మెషిన్ అనేది ఎలా పని చేస్తుందో మనం తెలుసుకుందాం। ఇక చూసినట్లయితే ఈ ఐస్ క్రీమ్ రోల్ మెషిన్ అనేది పూర్తిగా స్టీల్ కేసింగ్ తో తయారు చేయబడి ఉంది। అలాగే ఇక్కడ మీరు క్యాప్ అనేది ఉంటం జరిగింది, చూసారా, ఆ మూత అనేది కూలింగ్ పోకుండా ఉండటం కోసం ఏర్పాటు చేయబడింది। ఇక్కడ ఫస్ట్ మనం మెషిన్ ఆన్ చేయడానికి గ్రీన్ బటన్ అనేది ప్రెస్ చేస్తాం, దానివల్ల కంప్రెసర్ అనేది ఆన్ అవుతుంది। ఆ తర్వాత రెడ్ బటన్ ప్రెస్ చేసినట్లయితే కూలింగ్ అనేది అవడం జరుగుతుంది। ఇక్కడ టెంపరేచర్ అనేది -30°C దగ్గర మెయింటైన్ అవుతుంది। విడివిడిగా మనం ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి కాని, టాపింగ్స్ పెట్టుకోవడానికి కాని, ఫ్లేవర్స్ పెట్టుకోవడానికి కాని ఇక్కడ వివిధ రకాలైన కంటైనర్స్ కూడా ఇవ్వడం జరిగింది మెషిన్ లో। అలాగే కింద పెడల్ అనేది ఇవ్వడం జరిగింది। ఈ పెడల్ అనేది డీఫ్రాస్ట్ చేయడానికి, మనకి కూలింగ్ ఎక్కువైనప్పుడు డీఫ్రాస్ట్ చేయడానికి యూస్ చేస్తాం। అది ఎక్కడ యూస్ చేస్తామో నేను ముందు వీడియోలో మీకు చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్। మనం ఆ పెడల్ ని కాల్తో కూడా చాలా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు ఫ్రెండ్స్। ఇప్పుడు మనం ఓరియో ఐస్ క్రీమ్ రోల్ అనేది ఎలా తయారు చేయవచ్చో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్। మనం ముందుగా ఓరియో బిస్కెట్స్ తీసుకొని దానిలో పాలు అనేది యాడ్ చేసుకోవాలి। మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పాలు అనేది యాడ్ చేసుకొని ఆ తర్వాత ఆ రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా మనం ఏం చేయాలంటే వాటిని బాగా బీట్ చేస్తూ మిక్స్ చేస్తూ వెళ్ళాలి। మనం ఎంత బాగా బీట్ చేసి మిక్స్ చేస్తామో దాన్ని బట్టి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని మనం బాగా మిక్స్ చేయటం అనేది చేయాలి। ఆ తర్వాత వాటిని మిక్స్ అయిన తర్వాత, బాగా మిక్స్ అయ్యింది అని అనుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆ పాన్ మీద ఈవెన్గా ఈ ఐస్ క్రీమ్ మొత్తం స్ప్రెడ్ చేయాలి। దాని అది చాలా తక్కువ థిక్నెస్తో మనము ఈ పాన్ మీద స్ప్రెడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఆ స్ప్రెడ్ చేసిన తర్వాత మనము ఈ ఐస్ క్రీమ్ రోల్ అనేది తీయాలంటే కనుక డీఫ్రాస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఐస్ క్రీమ్ రోల్ తీయటానికి కూలింగ్ అనేది ఎక్కువ ఉండటం వలన మనం అంత ఈజీగా దాన్ని తీయలేమన్నమాట। అందుకని కింద ఉన్న పెడల్ని ప్రెస్ చేసినట్లయితే ఈజీగా డీఫ్రాస్ట్ అయ్యి ఐస్ క్రీమ్ రోల్ అనేది తీయటానికి అనువుగా ఉంటుందన్నమాట। మీరు ఇక్కడ చూసిన విధంగా ఐస్ క్రీమ్ రోల్ అనేది తీసి మనం వాటిని ఒక బౌల్లో వేసుకొని పైన టాపింగ్స్తోను, ఫ్లేవర్స్తోను, అలాగే ఫ్రూట్స్తోను డెకరేట్ చేసి కస్టమర్స్కి అందించవచ్చు। ఒక్కొక్క ఐస్ క్రీమ్ రోల్ తయారు చేయడానికి 2 నుంచి 3 నిమిషాల వరకు సమయం అనేది పడుతుంది। మనం లోకల్గా ఉన్న ఫ్రూట్స్ని కానీ అలాగే టాపింగ్స్ని కానీ ఫ్లేవర్స్ని కానీ యూస్ చేసినప్పుడు 15 నుంచి 20 రూపాయల లోపలనే మనకి ఐస్ క్రీమ్ రోల్ అనేది తయారవుతుంది। అదే కనుక మనం ఇంపోర్టెడ్ ఫ్రూట్స్, ఫ్లేవర్స్ కనుక యూస్ చేసినట్లయితే ఒక్కొక్క రోల్ తయారు చేయడానికి మనకి 20 నుంచి 30 రూపాయల వరకు అవుతుందన్నమాట। ఇలా తయారు చేసిన ఐస్ క్రీమ్ రోల్స్ని మనం 70 నుంచి 125 రూపాయల వరకు అమ్ముకోవచ్చు। మనకి ఒక్కొక్క రోల్ మీద ఈజీగా 70-80% వరకు ప్రాఫిట్ ఉంటుంది। ఒక రోజుకి వర్కింగ్ క్యాపిటల్ 1000 రూపాయలు పెట్టుకున్నా కానీ 6000 రూపాయల వరకు సంపాదించవచ్చు ఫ్రెండ్స్।
अंत और मन को वे प्राफिट 5000 रूपये फ्रेंड्स इक मार्केटिंग विषयानते अंदर एंतो इष्टपे फुड आवटों वाला चाल तक प्राता दरकटों वाला कस्टमर्स मन दी मरी फ्रेंड्स इक बी उड़े प्लेसल षापिंग मल्स दो लेकिन बीचल दो पारकल दो स्कूल कॉलेज दमनते कस्टमर्स चला बस्तर फ्रेंड्स इपड़ीडे मन इंडिया बिजनेस अने मोदल वाला मनमे मुझे बिजनेस मोदीपेटे चाल मंच प्राफिट्स अने बिजनेस चूड़ फ्रेंड्स इंका बिजनेस की इंका मरीत स्कोपे पेलोनी फंक्षन यानी इपू अंदर कैटरिंग सैक्न डिफरेंट डिफरेंट ईटम्स अने फ्रेंड्स अला चोट मन स्टाइते करी प्राफिट मन पच्च फ्रेंड्स चूसा क्या फ्रेंड्स इलांट यूनीक बिजनेस ऐडिया स्टार्ट चाल मत प्राफिट पंदवच्छ बिजनेस ऐडिया नचिंदा फ्रेंड्स अलग मरी वीडियो कोसम ान सब्सक्राइब लाइक मर्चिप्द मल्ल मैं नैक्स्ट वीडियो कल अंतर की बाय टेक केयर।